స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే. కవిత గారికి సంబంధించి అంటే రకరకాల కథనాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే పార్టీ శ్రేణుల్లోనూ ఉంది, ఇటువైపు ప్రేక్షకులు కూడా అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనే దాని మీద మాత్రం ఫోకస్డ్గా ఉన్నారు. మీరు చూసినటువంటి అంటే కొన్ని మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కదండి కేసుకి సంబంధించి, అంటే మీ దగ్గర వచ్చినటువంటి వాస్తవ కోణాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కదండి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇది ఈ యాక్ట్ చాలా స్టబర్న్ యాక్ట్ నాగరాజ్ గారు. అందులో ఏంటంటే ఈడీ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది పెట్టిందే పిఎంఎల్ఏ యాక్ట్ గురించి. ఓకే, ఈ మనీ లాండరింగ్లు ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అసలు ఈడీ డిపార్ట్మెంట్ సృష్టించిందే దాని గురించి. ఓకే, సో ఈడీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, ఒక్కొక్క ఎవరైతే ఈ క్యాండిడేట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ జైలుకి పంపిస్తాం జరిగింది. ఒక కవిత అండ్ కేజ్రీవాల్, వీళ్ళిద్దరే మిగిలారు. ఓకే, కేజ్రీవాల్ కూడా ఈ పార్టీకి అరెస్ట్ అయిపోయేవాళ్ళు, ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా, మనీష్ సిసోడియా 1 ఇయర్ నుంచి జైల్లో ఉన్నారు. ఓకే ఓకే, కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిపోయేవాళ్ళు, కానీ కేజ్రీవాల్ పట్ల సరైన గట్టి సాక్ష్యాలు దొరక్క అయిపోయారు, లేకపోతే కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిపోయేవాళ్ళు. ఓకే ఓకే, మన కవిత అరెస్ట్ అయిపోయి ఎప్పుడో జరగాల్సిందండి యాక్చువల్లీ. సో పొలిటికల్ రీజన్స్ కానివ్వండి, లేకపోతే సరైన సాక్ష్యాలు ఇంకా బలంగా పెట్టి ముందుకెళ్దామని కావండి, వేరియస్ పారామీటర్స్ వల్ల, వేరియస్ ఈక్వేషన్స్ వల్ల అరెస్ట్ ఆగింది, లేకపోతే అరెస్ట్ ఎప్పుడో జరగాల్సింది. ఎందుకంటే కవిత చార్టెడ్ పర్సనల్ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చుబాబు ఎవరైతే ఉన్నారో ఆయన రామచంద్రయ్య పిల్లయ్య అనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశారు ఓకే కవితకి. ఓకే, ఈ రామచంద్రయ్య పిల్లయ్య అనే వ్యక్తి, బుచ్చుబాబు అనే వ్యక్తి మన శరత్ చంద్రకి క్లోజ్, అరబిందో ఫౌండర్స్లో ఆయన ఒక ఆయన, ఆయన ఆల్రెడీ లోపల ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే ఈ రామచంద్రయ్య పిల్లయ్య అనే వ్యక్తి కవితకి బినామీ లాగా, మీడియేటర్ లాగా యాక్ట్ చేసి ఈ డీల్ని ముందుకు తీసుకెళ్లారు అన్న విషయం డైరెక్ట్గా ఈడీ ఇంట్రోగేషన్ అప్పుడు రామచంద్రయ్య పిల్లయ్య డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు. ఓకే, ఇంకా ఒప్పేసుకున్న తర్వాత ఇంకా ఎంతసేపు పడుతుంది అరెస్ట్ చేస్తానికి, అంతే కదా. అవును, ఆయన కూడా వేరియస్ రీజన్స్ వల్ల ఇంకా బలంగా సాక్ష్యాలు తీసుకుందాం అన్నట్టుగా ఆగారు. ప్లస్ ఈ వాట్సాప్ చాట్ వల్ల అందరూ దొరికిపోయారు నారాయణ గారు. ఓకే, వాట్సాప్ చాట్లో వెరీ క్లియర్గా ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా కనిపిస్తుంది జరిగింది ఈడీకి. ఓకే, లాస్ట్ టైం 2 సార్లు ఈడీ ఇంట్రోగేషన్కి పిలిచినప్పుడే అందరూ అరెస్ట్ అయిపోతానుకున్నారు, ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది, లాస్ట్లో మళ్ళీ వదిలేస్తాం జరిగింది. అయితే లాస్ట్ టైం మనం ఎక్స్పెక్ట్ చేసాం అరెస్ట్ కాలేదు, ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అరెస్ట్ అయ్యారు. ఓకే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా హైదరాబాద్ దిగుతారు, ఇంట్లలోకి దూరబడతారు, మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసి పిక్అప్ చేస్తారని కూడా ఎవరు అనుకోలేదు. అట్లాంటిది ఒక బలంగా ఒక స్కెచ్ ప్రకారం వచ్చారు. అయితే మెయిన్ రీజన్స్ ఏంటి అరెస్ట్ చేస్తానికి అని మనం కనుక డిస్కస్ చేసుకుంటుంటే, ఇంట్రాగేషన్ అప్పుడు ఏవైతే ఈడీ వాళ్ళు ఒక క్వశ్చనేర్ ఉంటుందండి, ఈడీకి క్వశ్చనేర్ ఉంటుంది. ఓకే, ఈ ఇన్వెస్టిగేషన్ అప్పుడు క్వశ్చనేర్లో అడిగిన ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్, సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వీళ్ళు ఏదైతే అనుకుంటారో సాటిస్ఫాక్టరీ ఆన్సర్ వస్తే అంత తొందరగా పిక్ చేయరు. ఓకే, అయితే ఇప్పుడు ఈ రిపోర్ట్స్ మనకు చెప్పేది ఏంటి అంటే, ఈ క్వశ్చనేర్లో కవితను అడిగిన ఏ క్వశ్చన్ కూడా సరిగ్గా ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదు, ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదు, కేర్లెస్గా ఆన్సర్స్ ఇస్తాం జరిగింది. దానివల్ల ఈడీకి ఈగో హట్ అయింది, ప్లస్ సరైన ఆన్సర్స్ రాకపోవటం వల్ల పిక్ చేయాల్సి వచ్చింది. ఓకే, పిక్ చేశారు, తీసుకెళ్లారు, ఇంకా మనం ఆ తర్వాత మనం చూస్తూనే ఉన్నాం ఏమవుతుందా అన్నది. కస్టడీకి తీసుకున్నారు కదా సార్, మరి అంటే జైల్లో పెట్టే అవకాశం ఉంటుందా లేదంటే బయట ఏదన్నా? అదేనండి, ఇప్పుడు నాగరాజు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. కస్టడీకి రిమాండ్కి దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, జుడిషియల్ కస్టడీ ఏమో నార్మల్ వేరే పోలీసు వాళ్ళు డీటైన్ చేసినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు చేస్తారు. ఇది ఈడీ కస్టడీ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇది కస్టడీ. ఓకే, ఇప్పుడు ఈడీ కస్టడీలో ఎన్ని రోజులు అడిగారు వీళ్ళు? 7 డేస్ అడిగారు, అంటే 23rd వరకు ఈడీ కస్టడీలో అడిగారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు జైలుకి తీసుకెళ్లరు, ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఈడీ కార్యాలయంలో చాలా మంది ఏంటి అంటే జైలుకి వెళ్ళిపోయారా, జైల్లో ఇంట్రాగేషన్ అని కాదండి, ఇది ఏంటి అంటే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి,
అక్కడ రూమ్స్ సపరేట్ ఉంటాయి, ఓకే, లేడీస్ ఇబ్బంది ప్రొటెక్షన్ ఉంటారు, ఏ మినిట్లో హెల్త్ బాగాలేదన్నా పిలిచినా డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, ఓకే, అకామిడేషన్ బాగుంటుంది, ఫుడ్కి కూడా పర్మిషన్ ఇచ్చారు, ఓకే, దే కెన్ గెట్ ద ఫుడ్ బై దెమ్సెల్వ్స్. డైలీ ఎవరైనా ఒక రిలేటివ్, అది లెట్ ఇట్ బి హస్బెండ్ ఆర్ బ్రదర్ ఆర్ మదర్, హస్బెండ్ మీద కూడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు, ఇప్పుడు అంటున్నారు, అది మరి ఇంకా రావాలి బయటకి అది ఏంటి అన్నది. అయితే ఈ డైలీ కవితని ఎవరైనా ఒకళ్ళని కలుస్తానికి పర్మిషన్ ఇచ్చారు ఎవ్రీడే ఫర్ సమ్ టైమ్. ఫుడ్ కూడా ఇంటి నుంచి వాళ్ళు వండింది తెస్తానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే తను కొన్ని కొన్ని స్టేషనరీ అని, కొన్ని బుక్స్ అని, స్పెక్స్ అని, అద్దాలు ఇవన్నీ కావాలని తను చెప్తాం జరిగింది. అవన్నీ నోట్ చేసుకుని అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చారు, అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు అనేసి. అంటే ఆమె డైలీ యూజబుల్ ఐటమ్స్ కావాలని కోరుకుంటాం, అవన్నీ తెచ్చారు. ఇది జైలు కిందకి లెక్క రాదండి. చాలామంది ఏంటంటే కవిత జైలుకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. కాదు, కవిత కస్టడీలో ఉన్నారు, ఈడీ కస్టడీలో ఉన్నారు ఈ 7 డేస్. ఈ 7 డేస్ కస్టడీ తర్వాత మళ్ళీ కవితని కోర్టులో, ఈడీ కోర్టులో ప్రవేశపెడతారు. ఓకే, ఓకే. అయితే నిన్న విక్రమ్ చౌదరి అనే అడ్వకేట్, అయితే కవిత అడ్వకేట్ ఉన్నారో, విక్రమ్ చౌదరి అనే అడ్వకేటు చాలా బలంగా వాదిస్తూ జరిగింది. ఓకే, ఏ రకంగా ఇది అరెస్ట్ దుర్మార్గంగా చేశారు అరెస్ట్, ఇది ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్ కాదు, తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా బలంగా చెప్తాం జరిగింది. కానీ అవతల వైపు ఇంకా బలంగా చెప్తాం జరిగింది, మాకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇవి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ఫోన్ల విషయంలోనే కవితకి ఇష్యూ అయింది. ఎందుకంటే తను చాట్ చేసినవన్నీ డిలీట్ చేస్తాము, ఫోన్లు ఇరగొట్టేస్తాము, లేకపోతే డిస్ట్రాయ్ చేస్తాము. ఇక్కడ ఈడీ పిస్డ్ ఆఫ్ అయ్యారు. ఓకే, ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ ఇది ఉందో అక్కడే వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ పిస్డ్ ఆఫ్ అయ్యారు. ఓకే, ఎందుకంటే వీళ్ళ సాక్ష్యాధారాలు తిను బయట ఉంటే కంపల్సరీగా ఏదో ప్రాబ్లం అయ్యేటట్టు ఉన్నాయని చెప్పేసి నిన్న బలవంతంగా పిక్ చేయాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఇప్పుడు 19th డేట్ ఉంది, మార్చ్19th మళ్ళీ కోర్టు డేట్ ఉంది, డేట్కి ముందు కరెక్ట్గా 3-4 రోజుల ముందు పిక్ చేసే అవసరం ఉండదు. అవును, ఏవైతే సాక్ష్యాధారాలు తారుమారు అవుతున్నాయన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళకి గట్టిగా వచ్చేసరికి, ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి, క్లియర్గా కవిత బినామీ ఎవరైతే రామచంద్ర పిల్లై ఉన్నారో ఆయన ఇన్వెస్టిగేషన్లో నాది ఏమీ నాకు సంబంధం లేదు, ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ బినామీ ఆఫ్ కవిత అని స్టేట్మెంట్ ఇచ్చేస్తాం జరిగింది. ఓకే, ఆ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం తోటి ఈజీగా ఇంక దొరికిపోయినట్టే కదా ఆ పాయింట్స్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళ ముందు కన్ఫెషన్ కోర్టులో మళ్ళీ మార్చేయచ్చు, నాకు భయం వేసి నేను ఇలా చెప్పాను అనొచ్చు, లేకపోతే నేను ఇంటాక్సికేషన్లో ఉండి నేను ఇలా చెప్పాను అనొచ్చు. ఓకే, సాక్ష్యాలు. ఓకే, పోలీసు వాళ్ళ జాబ్ కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. వీళ్ళు ఏదో చెప్పారు అంటే ఇంకా అదే నిజమని, పోలీసు వాళ్ళ ముందు చేసిన కన్ఫెషన్ 100% నిజమని కోర్టు కూడా భావించదు ఎప్పుడు. ఓకే, సో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్ ని అల్లుకుపోయి వీళ్ళు తొందర ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా బలంగా సాక్ష్యాధారాలు తెచ్చుకుంటారు. ఆ ప్రాసెస్ లోనే కవితని లిఫ్ట్ చేస్తాం జరిగింది. ముందుకు ముందే ఏం జరుగుతుంది అనేటువంటిది ఊహించి ఇలా జరగవచ్చు అనేది మైండ్ లో పెట్టుకుని త్వరగా ఎగ్జాక్ట్లీ. సో అసలు ఇప్పుడు ఒకవేళ 7 డేస్ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరగవచ్చు అనేది చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు 7 డేస్ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ రిమాండ్కి పంపించాల్సి వస్తే రిమాండ్కి కూడా పంపిస్తారు. ఓకే, అప్పుడు షీ మైట్ గో టు జైల్. ఓకే, అది జైల్ రిమాండ్ అంటారు అది. ఓకే, ఇప్పుడు ఉన్నది కస్టడీలోనే, ఇప్పుడేమి దానికి అంత ఇబ్బందిగా ఉండదు, అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఈడీ కస్టడీలో అలాగే ఉంటారు. కాకపోతే క్వశ్చనేర్స్ ఉంటాయి, క్వశ్చన్ వెనకాల క్వశ్చన్ ఉంటుంది, కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే క్వశ్చనేరు వాళ్ళ ఇంట్లో ముద్దాయి ఇంట్లో అడిగినప్పుడు ఈడీ కార్యాలయంలో అడిగినప్పటికీ చాలా తేడా రాదు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి మనం క్వశ్చన్స్ అడితే మనం ఆన్సర్స్ సరిగ్గా ఇస్తామా ఇవ్వం, అదే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం క్వశ్చన్స్ అడిగితే మనం కొంచెం జాగ్రత్తగా ఆన్సర్లు ఇస్తాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై దే హావ్ పిక్డ్ అప్. ఓకే, ఓకే, ఆల్ ఓవర్గా చూస్తే కేసు అయితే చాలా టఫ్గానే ఉంది. ఓకే, ఎందుకంటే ఈడీ కూడా చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే, ఏదైనా మొత్తానికి కవిత మాత్రం 100% కష్టాల్లో ఉంది అని చెప్తాలో 1% కూడా ఎవరికి డౌట్ లేదు. ఆ 1% డౌట్ నుంచి అడుగుతున్నాను సార్, జనరల్గా ఇంకా కష్టాల్లో ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు కాబట్టి, ఈ 7 డేస్ తర్వాత అయినా సరే ఆ వెసులుబాటు ఏమైనా ఎక్కడన్నా ఏ రకంగా నుంచి చూసినా కూడా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి
ఏమన్నారా రెమెడీస్ ఏమైనా దొరుకుతాయి వాళ్ళకి? కష్టం అండి. పిఎంఎల్ఏ యాక్ట్ లో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో వేరే కేసెస్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో బెయిల్ వస్తామన్నది నియర్లీ ఇంపాసిబుల్. ఓకే, ఏది ఒకసారి రిమాండ్ కనుక పంపిస్తే, ఎందుకంటే మనీ లాండరింగ్ యాక్ట్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్, ఈజీగా సాక్ష్యాలను తారుమారు చేసేయచ్చు. ఓకే, అందులో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కదా, పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంతకుముందు రూలింగ్ లో ఉన్నారు. ఓకే, డబ్బు బలం ఉంటుంది, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అన్న భయంతో బెయిల్ అంత తొందరగా ఇవ్వరు. ఇప్పుడు మనం చూస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా మరి ఢిల్లీకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియాని 1 ఇయర్ నుంచి లోపల పెట్టారు. మరి అట్లాంటప్పుడు తినదేముంది ఇంకా, అయినా ఇంకా ఇన్నాళ్ళు బయట ఉంటమే గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, సో బట్ ఆల్ ఓవర్గా మంచి అడ్వకేట్ ఆయన కూడా, బట్ అడ్వకేట్ ఎంత మంచోడైనా అక్కడ సాక్ష్యాధారాలు కూడా గట్టిగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్. ఈయన మళ్ళీ అందులో మన విక్రమ్ చౌదరి అనే అడ్వకేట్ పిఎంఎల్ఏ యాక్ట్ లోనే చాలా స్పెషల్ సిద్ధాస్తుడు ఆయన, వీళ్ళు పెట్టుకుంది కూడా ఆయన, ఎందుకంటే ఆయన కేవలం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ఏదైతే వచ్చిందో అందులో ఆయన సిద్ధహస్తుడు. ఎందుకంటే కోవిడ్ టైంలో నేను ఆయన లెక్చర్స్ వింటే జరిగింది. ఓకే, ఈజ్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ అడ్వకేట్స్ ఇన్ పిఎంఎల్ఏ. పిఎంఎల్ఏ గురించి ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మోస్ట్లీ వీ షుడ్ సీ అండి, ఆయన అడ్వకేట్ కూడా చాలా పెద్ద అడ్వకేట్. ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యాలు వస్తే మాత్రం ఎంత పెద్ద అడ్వకేట్ అయినా కూడా ఏమి చేస్తానికి కుదరదు. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.